పిల్లలకు మూడు పూటల భోజనం పెడతాం. బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు, కనీసం మూడు పూటల భోజనం అన్న పెట్టండి అమ్మా. మంచి బట్టలు కొనియండి, వాళ్ళ బట్టలు చూసారా ఇప్పుడమ్మా? పిల్లలు ఎలా తిరుగుతున్నారో చూసుకోండి, వాళ్ళ బట్టలు చూసుకోండి. కొంచెం మంచి బట్టలు వేసి తిప్పండి. బట్టలు కొనుక్కోడానికి డబ్బు లేకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెడతావు తాగి, రోజుకు 500 ఖర్చు పెడతావు. నీ కొడుకు బట్టలు కొనియడానికి డబ్బులు లేవు. మూడు పూటలు కాదు, రెండు పూటలు తింటున్నావు ఇంట్లో. నువ్వు మాత్రము 100,000 ఖర్చు పెట్టి పూటలు ఖర్చు చేస్తున్నావు నువ్వు అక్కడ. అదే 100 రూపాయలు ఇచ్చి చూడు ఇంట్లో, ఒక రోజంతా గడుస్తుంది నీ ఇల్లు. 500 ఇచ్చి చూడు, వారం అంతా నీ ఇంట్లో మూడు పూటల భోజనం ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? 1000 రూపాయలు ఒక్క పూటలో ఖర్చు పెడుతున్నావు. పిల్లల ఉసురు తగులుతుంది నీకు, భార్యల ఉసురు తగులుతుంది నీకు. అలాంటి త్రాగుబోతుతనం వలన సొంత పిల్లలకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు, సొంత భార్య పట్ల బాధ్యతగా ఉండలేకపోతున్నావు. నువ్వు ఎందుకు నీకు ఆ బతుకు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీరందరూ మీ బతుకులు మార్చుకుంటే, మీ తాగుడుతనాన్ని మారుకుంటే మంచిది. దేవుని దగ్గర నుంచి శాపాన్ని, నాశనాన్ని, నరకాన్ని మనం పొందుకోకముందే ఈరోజు బుద్ధి తెచ్చుకొని, మనసు మార్చుకొని, ఇప్పటి వరకు జరిగిన నష్టాలు చాలు, ఇప్పటి వరకు పోయిన కుటుంబ పరువు చాలు, ఇప్పటి వరకు పూట గడవని తిండి లేనటువంటి రోజులు చాలు, ఇంతవరకు మనము కాయ ఇళ్లలో బతికిన రోజులు చాలు, ఇంకా కట్టని అప్పులు, తీరని కష్టాలు ఇంకా చాలండి. నేటి నుంచైనా మనం బుద్ధి తెచ్చుకుందాం, మనసు మార్చుకుందాం. మన భార్య పిల్లలకు మనశ్శాంతినిద్దాము, తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు తెద్దాము. వయసు ఎంత? 15 ఏళ్ళు 20 ఏళ్ళ లోపే పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు, ఎప్పుడు నోరు నమ్ముతూనే ఉంటారు. ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయిపోయారండి. కాబట్టి నేటి నుంచైనా ఆ విధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచిగా మర్యాదగా బతకడానికి, దేవుని యందు భయం భక్తి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్.